అప్డేట్స్ చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త పోరుకు తెరలేచిందని చెప్పాలి. మరి ఇంతకాలం ప్రకాష్ రాజ్ కి మద్దతుగా పనిచేసిన బండ్ల గణేష్ ఆ ప్యానెల్ నుంచి షడన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురిచేశారు. అంతేకాకుండా ఈ ఏడాది జరగబోయే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు ఆయన. అంతేకాకుండా ఇటు ప్రకాష్ రాజ్ ప్యానెల్లోకి జీవిత రాజశేఖర్ రావడం ఇష్టం లేదంటూ సంచలన కామెంట్స్ కూడా చేశారు. ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారని దుయ్యబట్టారు. అందుకే ఈ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. జీవితపై జనరల్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నానని బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. మనస్సాక్షికి ఎంత చెప్పినా నా మాట వింటలేదు, పోటీ చేయి అంటుంది. అందుకే పోటీ చేసిన నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. ఎవరి మాట విన్నో, అందరికీ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మరి ఈసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మాట తిప్పను, మడమ తప్పను. నాది ఒకటే మాట, ఒకటే బాట, నమ్మటం, నన్ను నమ్మిన వారి కోసం బతకటం అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న మా ఎన్నికల్లో పోటీ చేయనున్న తన టీంని పరిచయం చేస్తూ ఇటీవల ప్రకాష్ రాజ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా జీవిత హేమ తన టీంలో ఉన్నారని వెల్లడించారు ఆయన. అంతేకాకుండా తన టీంలో ఉన్న 24 మంది సభ్యులు వాళ్ల పదవుల గురించి కూడా వివరించారు. నటుడు సాయి కుమార్, బండ్ల గణేష్ అధికారి ప్రతినిధులుగా ఉన్నట్లు వ్యవహరించారు అని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేష్ తాజా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తి నడి తెలుసుకుందాం. మూర్తి, మరి అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న లొల్ల ఏంటి? లక్ష్మి, ఎప్పటి నుంచో ఈ మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ గురించి జరుగుతున్న తజ్జన భర్జనలు గానీ గొడవలు గానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనం చేసుకోవడం గానీ మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. సో తాజాగా మొన్న లేటెస్ట్ గా ఎలక్షన్స్ కమిషనర్ డిక్లేర్ చేసి అక్టోబర్ లో ఎలక్షన్స్ ఉంటాయని డిక్లేర్ చేసిన తర్వాత ఒక ప్యానెల్ రెడీ అయింది, ప్రకాష్ రాజ్ ప్యానెల్. వీళ్ళందరూ ఏకగ్రీవంగా హేమ గానీ జీవిత రాజశేఖర్ గానీ వీళ్ళందరూ ఒక ప్యానెల్ లోకి వచ్చి పోటీ చేస్తున్న టైం అందరికీ మంచిగానే బాగుంది అని ఉండే టైంలో బండ గణేష్ గారు నేను ఇండిపెండెంట్ గా నేను పోటీ చేసుకుంటాను నా ప్యానెల్ నుంచి అని చెప్పేసి అనుకున్నాను. జనరల్ సెక్రటరీ తను పోటీ చేస్తాను. పేద కళాకారులకు ఇండ్ల ఇళ్ళు గురించి ఇతరితర సౌకర్యాల గురించి తమ వంతు కర్తవ్యంగా చేస్తానని హామీ ఇస్తూ తను ఇండిపెండెంట్ గా బయటకు వచ్చేయటం అనేది ఒక చర్చానాంశంగా జరుగుతుంది. మూర్తి, మరి బండ్ల గణేష్ కామెంట్స్ పై ఇటు మెగా కాంపౌండ్ ఏమైనా స్పందించిందా? అది ఇంతవరకు ఏం రాలేదు మేడం, రాలేదు లక్ష్మి. ఇంకేమైనా వస్తుందామని అందరం మీడియా అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం, అది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. బండ్ల గణేష్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని నటి జీవిత రాజశేఖర్ అన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి జీవిత ఎంట్రీ ఇవ్వటం తనకు నచ్చలేదని అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. మాలో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా సరే మరి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సందర్భంగా ఆమె మరొకసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా మా అభివృద్ధికి పనిచేసి తీరుతానని తెలిపారు. మా అనేది అందరిది, ఇక్కడ ఎవరి మధ్య పోటీ ఉండదు. ప్యానెల్లోని వాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ప్యానెల్లో లేని వాళ్ళు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మా అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన అందరిలో ఉంటుంది. బండ్ల గణేష్ కూడా మా అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను, అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకాని నాకు వ్యతిరేకంగానో లేదా నెగిటివిటీతోనో ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒకటే, ఒకే కుటుంబం, మేమంతా కలిసే పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో నేను గెలిచినా లేదా ఓడినా సరే మా కోసమే పనిచేస్తా అంటూ జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు.